రోజు నైట్ మీ దగ్గరకు వచ్చారంట ఏం జరిగింది అప్పుడు అసలు ఆహా అదే ఒకరోజు డోర్ కొట్టారు మేము తీయలేదు తర్వాత డే టైంలోనే మాట్లాడారు ఆ రోజు నైట్ గొడవ అయింది కదా ఆ రోజు పోలీసు వాళ్ళు వచ్చారు అప్పుడు పిలిచారు మాట్లాడారు అదే నైట్ అదే మీ రూమ్లోకి అందరు ఎందుకు వస్తున్నారని అని వార్నింగ్ ఇచ్చి రెపే ఎవరు అబ్బాయిలు వచ్చారు మమ్మల్ని వెళ్ళిపోమన్నారు ఆ తర్వాత అదే పెద్ద గొడవ అయింది ఇంకెప్పుడు నైట్ వచ్చారా మా దగ్గరికి నైట్ ఎప్పుడు రాలేదు తాగేసి వచ్చాడు మాస్టర్ నైట్ అని చెప్పి మీరే చెప్పారు అవునా ఆహా లేదు అంటే మేము బయటే ఉంటాం రూమ్లోకి ఆయన అసలు ఎప్పుడు రారు మేము బయట బయటే ఉంటాము అయిపోయిన తర్వాత ఎవరు రూముల్లోకి వాళ్ళు వెళ్ళిపోతాం అంతే తప్ప డే టైంలో మేము వచ్చేసే ముందు అనుకుంటా పిలిచారు వాళ్ళ రూమ్కి పిలిచి కూర్చుని అమ్మాయికి కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పారు నా చేతిలో చేసి మాట్లాడారు అక్షయకి తర్వాత అదే పేమెంట్స్ గురించి మాట్లాడడానికే పిలిచారు టెన్ డేస్కి కదమ్మా మేము సెవెన్ డేస్కి ఇస్తాము మళ్ళీ తర్వాత ఇస్తామని చెప్పేసి అన్నారు నేనేమల్ల ఓకే మాస్టర్ మీ ఇష్టం అన్న వీళ్ళందరూ ఇట్లా కోపంగా చూస్తున్నారు నువ్వు అడగాలి కదా అన్నైనా మీరు అడగండి నేనేం అడగను అంటే ఆ అమ్మాయి ఫైట్ చేసింది అయితే కూడా వాళ్ళు ఏం చెప్పాలో అదే చెప్పారు లేదు మేము సెవెన్ డేస్కి ఇస్తాం బేటా ఇస్తాం అంటే ఇంక అందరూ ఏంటి బేటా ఏంటి మేమేమన్నా కూలి పని చేస్తున్నామా షూటింగ్ కదా చేస్తున్నాము అది ఇది అని చెప్పేసి అందరు రివర్స్గా మాట్లాడారు నేనేం మాట్లాడలేదు అందరు నన్ను తిడుతున్నారు నువ్వు అడగాలి కదా అని వాయమ్మ నేనేం అడగను వాళ్ళకి తెలుసు కదా మరి వాళ్ళు చెప్తే నేనేం చేయను అంటే నువ్వు అడగాలి కదా నువ్వు అడగాలి కదా అంటున్నారు ఏమో నేనేం అడగను వాళ్ళు లేకపోతే నేను అడగను మీరు అడగండి నాకు సంబంధం లేదు అని చెప్పేసి అన్నా ఇంకా ఇంకా అట్లా జరిగింది మొత్తం మొత్తం అట్లా జరిగింది ఇంకా కానీ చాలా మిస్ అయిపోయినాం మాస్టర్ని మేము ఎందుకంటే బాగుండేది ఇంకా మళ్ళీ అందరం అట్లా సరదాగా చాలా చేసేవాళ్ళు ఎందుకంటే జనాలు బాగా ఎంటర్టైన్ అయ్యారు ఆ వీడియోస్ చూసి ప్రతి ఒక్కటి కూడా ఆయన అంత తాగితే కూడా చక్కగా జనాలకి ఎంటర్టైన్మెంట్ బాగా చేశారు అన్నీ తెలిసిన మనిషి పాపం అట్లా అసలు అంటే ఎవ్వరూ అనుకోలేదు కూడా తాగుతాడు తెలుసు తిడతాడు తెలుసు నచ్చిన వాళ్ళు మాట్లాడతారు నచ్చిన వాళ్ళు దూరం ఉంటారు కానీ మనిషి బతుకుంటే బాగుండేది పాపం అట్లాగా సడన్గా చనిపోవడం ఏంటి అనేసి కానీ అంటే కొంతమంది ఏమంటున్నారు ఒకవేళ కావాలని ఏమైనా సూసైడ్ లాగా మందు ఏమైనా తా ఏదైనా కావాలని ఏమైనా తాగాడా యాసిడ్ గీసిడ్ అంటే అదైతే నేను రాంగ్ అంట ఆయన కావాలని ఏం తాగడు ఎందుకంటే ఇప్పుడు మేము ఆల్రెడీ షూట్ చేసి వచ్చాం ఇప్పుడు మళ్ళీ వేరే షూట్స్ కూడా ఉన్నాయి ఆల్రెడీ ప్రొడ్యూస్ చేసే అంతా రెడీగా ఉంది ఇంకోటి ఈయన ఛానల్ బాగా డెవలప్ అయింది సో పెద్ద పెద్ద షూటింగ్స్ మిస్ అయినప్పుడే ఆయన ఏం బాధపడలేదు అలా ఏం లేదు ఇప్పుడు ఇంకా రన్నింగ్లో ఉన్నాం మంచి ట్రెండింగ్ అంతా ఉన్నప్పుడు అలాంటప్పుడు ఆయన కావాలని ఆయనకు ఆయన సూసైడ్ అట్లా అయితే ఏం చేసుకోరు ఎందుకంటే అంత బాధ లేదు హీస్ హ్యాపీ చక్కగా ఉన్నారు మందు తాగుతున్నారు ఇప్పుడు మాకు షూట్ ఉన్నది ఆల్రెడీ గబ్బర్ సింగ్ వాళ్ళతో కూడా మాట్లాడారు చక్కగా అందరితో మాట్లాడారు మాకు షూట్ ఉంది ఇప్పుడు నాతో కూడా మాట్లాడారు మా బర్త్డే కూడా వస్తా అని చెప్పారు సో ఆయన ఆయన కూడా ఏం చేసుకోవాలి మేబీ అయితే అట్లనే ఇన్సైడ్ బాడీలోంచి అట్లా ఏదైనా అన్కంఫర్ట్ సడన్గా డెత్ లాగా ఏదైనా అయి ఉండొచ్చేమో లేదా ఎవరైనా ఏమైనా చేసి ఉండొచ్చేమో కానీ అంతటా ఆయన ప్రాణం తీసుకునేలాగా అయితే అలా సిచ్యువేషన్ అసలు లేదు ఎందుకంటే ఇంతకన్నా ఎన్నో క్రిటికల్ సిచ్యువేషన్సే ఆయన దాటి వచ్చారు స్ట్రాంగ్గా ఉన్నారు అలాంటి మనిషి అలాగైతే చేసుకోరు అంటే ఎలాగైనా బతకాలి ఏదో ఒకటి చేసి బతకాలి అనే ఒక మెంటాలిటీ లాగా ఉన్నారు ఆయన అలాంటప్పుడు అంతగా